నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు 10 పరీక్షల్లో ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నాం మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ మువ్వా రామలింగం కట్టమంచి బాబా ఆలయంలో ఈ నెల 5వ తేదీన సీతారాముల కళ్యాణోత్సవం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ట్రస్ట్ చిత్తూరు నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఘనంగా మట్టల ఆదివారం శాంతి సందేశం ఇచ్చిన క్రైస్తవ మతపెద్దలు ఘనంగా శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి పాంగుని వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగిన శివపార్వతుల కళ్యాణోత్సవం వార్తల్లోని వివరాలు కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పరీక్షలను పగడబందిగా నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ మువ్వా రామలింగం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలపై ఆదివారం మీడియాతో మాట్లాడారు 10 పరీక్షల్లో ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు సోమవారం నుండి జిల్లాలో జరిగే 10వ తరగతి పరీక్షలను పగడబందిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు 10వ తరగతి పరీక్షలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు పరీక్షలకు చిత్తూరు జిల్లాలో 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు 21560 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు బాలురు 11172 మంది బాలికలు 10388 మంది పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు ఉదయం 9:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు విద్యార్థులు ఉదయం 9 గంటలకల్లా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడదని పేర్కొన్నారు పరీక్షా కేంద్రాల్లోకి మీడియాకు అనుమతి లేదని పరీక్షా కేంద్రాలలో సీటింగ్ లైటింగ్ త్రాగునీరు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు పరీక్షా సమయంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు పరీక్షా కేంద్రాలనందు ORS ప్యాకెట్స్ ANMలను అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులను మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు అంతకుముందు DEO కార్యాలయం సమీపంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను పరిశీలించారు పరీక్షకు గంటకు ముందు ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారు పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మాస్క్ కాపీయింగ్కు తావు లేకుండా పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు గత ఏడాది చిత్తూరులో మాస్క్ కాపీయింగ్ జరిగిన నేపథ్యంలో ఈ దఫా సెల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదన్నారు అలాగే సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు పోలీసుల సహకారంతో ఎక్కడ మాస్ కాపింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో DEO విజయేందర్రావు AC గురుస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎగ్జామ్స్ కి కావాల్సిన అన్ని సదుపాయాలు అంటే ఫర్నిచర్ గాని డ్రింకింగ్ వాటర్ గాని టాయిలెట్స్ గాని అదే విధంగా వెంటిలేషన్ గాని లైట్ గాని ఆ విషయాలన్నీ కూడా చాలా మైన్యూట్ గా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా భద్రపరచడం జరిగింది అయితే గతంలో జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ ఏవైతే రాష్ట్రంలో జరిగాయో దాంట్లో భాగంగా మన చిత్తూరు జిల్లాలో కూడా ఒక అనుకోని సంఘటన జరిగింది అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ మా హెడ్మాస్టర్స్ కానీ చీఫ్ సూపరింటెండెంట్ కానీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగమే నో మొబైల్ జోన్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో అంటే ఎగ్జామినేషన్ గేట్ దగ్గర నుంచి ఏ వ్యక్తి కూడా ఎగ్జామినేషన్లో పాల్గొంటున్న ఏ వ్యక్తి కూడా మొబైల్ ఫోన్ని లోన్కి అలౌ చేయాలి చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ లేకుంటే ఇన్విజిలేటర్స్ కానీ అలా పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది కానీ ఎవరు కూడా వీఆర్ నాట్ అలవింగ్ ఎనీ మొబైల్ ఫోన్ ఎవరన్నా తీసుకొచ్చినా కానీ గేట్ బయటనే పడేసేసి వెళ్ళిపోవాలి వీఆర్ నాట్ టేకింగ్ కేర్ గతంలో ఏం చేసేవాళ్ళం మొబైల్స్ తీసుకొస్తే మేము ఎక్కడో చూడ డిపాజిట్ చేసేవాళ్ళం ఈసారి వీఆర్ నాట్ డిపాజిటింగ్ ఎనీ సెల్ ఫోన్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడింగ్ మై సి కేటగిరీ సెంటర్ కస్టోడియన్స్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్ కానీ మా DEO కానీ నేను కానీ ఎవరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ మాతో సహా వీఆర్ నాట్ క్యారింగ్ ది మొబైల్ ఫోన్ సకల మతస్థుల కోవెల కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయం ఈ ఆలయంలో శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవం బుధవారం నాడు ఘనంగా జరగనుంది
అనురాధ నక్షత్రంలో సీతారాముల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించడానికి ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీరాముడు ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపించిన యుగ పురుషుడు. రామచంద్రుడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఈ క్రమంలో శ్రీరామనవమి వేడుకలను యావత్ భారతదేశంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. నవమి వేడుకలతో పాటు స్వామివారి కళ్యాణం ఆద్యంతం అద్భుతం. అయితే నవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవానికి శుభగడియలు లేని నేపథ్యంలో ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని ఈ నెల 5వ తేదీ బుధవారం నాడు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ సిరిడి విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు పేర్కొన్నారు. కళ్యాణం సందర్భంగా బుధవారం నాడు గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సాయంత్రం సీతారాముల కళ్యాణోత్సవాన్ని అనురాధ నక్షత్రంలో నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అలాగే కళ్యాణోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా కళ్యాణోత్సవంలో భాగస్వాములయ్యే భక్తులు కట్టమంచి బాబా ఆలయంలో ముందుగా సంప్రదించాలని ఆమె కోరారు. చిత్తూరు నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఈత చెట్టు మట్టతో ప్రార్థనా మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సామూహికంగా ప్రార్థనలు చేశారు. బిషప్ సందేశంతో మట్టల ఆదివారం కోలాహలంగా ముగిసింది. చిత్తూరు జిల్లా కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లోని క్రైస్తవ మందిరాలలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో మందిరాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనుషుల పాపాన్ని విమోచించడానికి చివరిసారిగా విజయోత్సవంతో జెరూసలంలోనికి ప్రవేశించిన రోజు ఈ మట్టల ఆదివారం. ఈ నేపథ్యంలో కొందరు క్రైస్తవులు మట్టలు పట్టుకుని ఆయనను స్తుతించిన రోజును గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సిఎస్ఐ లూక్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చర్చ్ సభ్యులు మట్టలు పట్టుకుని యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక పట్టణ ప్రజలు శాంతి సమాధానాలతో జీవించాలని ఆశీర్వదిస్తూ నినాదాలు చేశారు. పాపాల నుండి రక్షించడం కోసం యేసుక్రీస్తు ఈ భూమికి దిగివచ్చారని చాటుతూ నగర పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐ సెయింట్ లూక్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ శామ్యుల్ బాబు మాట్లాడారు. 2000 సంవత్సరాల క్రితం జెరూసలం ప్రజలు రాజాదిరాజుగా ఏసన్న ఏసన్న అంటూ కీర్తించారని తెలిపారు. గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారాన్ని యేసుక్రీస్తు రాకడకు గుర్తుగా మట్టల ఆదివారంగా జరుపుకుంటారని తెలిపారు. సమాధానంకర్తగా మానవుని పాప పరిహారం కోసం తనను తాను బలియాగంగా అర్పించిన దేవదేవునికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవముగా ఆయన బోధనలను నిరంతరం ఆచరించాలని కోరారు. సాటి మానవుని పట్ల ప్రేమాభిమానంతో, క్షమాగుణంతో ప్రజలు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. వారు కేకలు వేశారు. మరి ఆ దినమున మరి ఈ మట్టల ఆదివారానికి ఒక ప్రత్యేకతను మరి ఆ దినము నుండి ఈ దినం వరకు జరుపుకొనుచున్నాం. యేసుప్రభుల వారు మరి 2వ రాకడలో న్యాయాధిపతిగా, రాజాతిరాజుగా ఆయన రాబోతున్నాడు. దానికి సాదృశ్యముగా ఈ దినమున మట్టల ఆదివారాన్ని మనం జరుపుకొనుచు ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఆయన సమాధానం, ఈ లోకంలో సమాధానం లేని వారికి సమాధానాన్ని, విడుదల లేని వారికి విడుదలను, రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. వారు కేకలు వేసినట్లు హోసన్న, దావీదు కుమారునికి జయమని కేకలు వేసినట్లు ఈ దినమున ఆ హోసన్న అనేటువంటి మాట ఇప్పుడే రక్షించని ఈ లోకాన్ని, ప్రత్యేకంగా రక్షణ లేని వారికి, ప్రతి ఒక్కరికి రక్షణను, సంతోషాన్ని దేవుడు అనుగ్రహించి నడిపించి దీవించి కాపాడాలని, అలాంటి సమాధాన రక్షణ సందేశమును ఈ లోకానికి చాటి చెప్పుట కొరకే ఈ మట్టల ఆదివారాన్ని. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 1 నుండి 9వ తరగతి వరకు ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని, ఎండల తీవ్రత దృష్ట్యా తరగతులను ఆరు బయట చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించరాదని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువా రామలింగం పేర్కొన్నారు. ఆదివారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో 6 రోజులు తరగతులు నిర్వహించరాదన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించాలన్నారు. ఈ నెల 2వ శనివారాన్ని పనిదినంగా పరిగణించాలన్నారు.
ప్రతి స్కూల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని వైద్య శాఖ సహకారంతో ORS ప్యాకెట్లను సమకూర్చుకోవాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు స్థానిక సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. తరగతులు ముగియగానే మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. శివపార్వతుల కళ్యాణోత్సవం నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి క్షేత్రంలో ఆగమోక్తంగా సాగింది. ఆలయంలో వెలసిన అగస్త్యేశ్వర స్వామి కామాక్షి అమ్మవారిని వేద మంత్రోచ్చారణ నడుమ పరిణయమాడారు. చూసే కనులదే భాగ్యమన్నట్లు సాగిన ఆది దంపతుల కళ్యాణోత్సవంలో భక్తులు పోటెత్తారు. చిత్తూరు నగరం నీవానది పరివాహక ప్రాంతంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి వార్షిక పంగుని బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో వాహన సేవపై భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇక ఆదివారం నాడు ఆది దంపతుల కళ్యాణోత్సవం ఘనంగా సాగింది. అగస్త్యేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తకంగా జరిపించారు. అంతకుముందు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పరిమళ భరితమైన అందమైన పుష్పాలతో అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా గంగాధరుడు అమృత గడియల్లో పార్వతీదేవిని పరిణయమాడారు. చూసే కనులదే భాగ్యమా అన్నట్లుగా సాగిన కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అనంతరం నిర్వాహకులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శివప్రసాద్, అర్చకులు శివకుమార్, శివాచార్యులు, బలిజ సంఘం నాయకులు ఆరణి తులసిరామ్, విశ్వనాథ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీ వాతావరణం విద్యార్థి మేధస్సు వృద్ధికి దోహదం చేస్తుందని చిత్తూరు నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ అన్నారు. సౌత్ జోన్ స్మార్ట్ కిడ్ అబాకస్ గణిత పోటీలను స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. అబాకస్, వేదిక గణితం, చదరంగం ఇతర అంశాల్లో విద్యార్థులు ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి శోభారాణి, నిర్వాహకురాలు పల్లవి పాల్గొన్నారు. జైన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య పరీక్షలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం అధ్యక్షులు కొటారి రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం SVS జైన్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం ఉదయం తిరుపతి అరవింద ఆసుపత్రి సౌజన్యంతో జైన్ మందిరంలో కంటి పరీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తి చుట్టుపక్కల ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొటారి రమేష్ మాట్లాడుతూ జైన్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ ఆదివారం రోజున పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. గత 20 సంవత్సరాలుగా 3000 ఆపరేషన్లు ఉచితంగా చేయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ్, పవన్ కుమార్, సుధీర్, విజయ్, మనోజ్, వికాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సుమారు 2007 సంవత్సరం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలో ఉచితంగా కంటి పరీక్షలు మరియు కంటి ఆపరేషన్లు జరుపుబడుతున్నాయి. ఇది ఇంతకు ముందు 2007 సంవత్సరం నుండి 2022వ సంవత్సరం దాకా 22 జూన్ దాకా శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో, చెన్నై వారి ఆధ్వర్యంలో జరుపుతున్నాం. తదుపరిది
जून अरविंद नेत्रालय तिरुपति वारी आध्वर्यंलो वाळ्ळु सहकारालतो मेमु इक्कड उचित कंटि नेत्र परीक्षलु मरियु ఆపరేషన్లు జరుపుతున్నాం పట్టణంలోని అందరికీ మీ అపూర్వ సిల్క్స్ లో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పెళ్లి వేడుకైన పండుగ శుభకార్యమైన ఉత్సాహపరితమైన షాపింగ్ వేలాది వెరైటీలు లక్షలాది డిజైన్లు అద్భుతమైన శ్రేణిలో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్ మీ మనసు దోచే సరికొత్త డిజైన్లలో కొన్ని రకాల వస్త్రాలపై 10 నుండి 50% వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో 1+1 ఆఫర్లు అన్ని ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ ఇన్నర్ వేర్ మరియు లెగ్గిన్స్ ఎంఆర్పి ధరపై 10% డిస్కౌంట్ తో ది అపూర్వ चित्तूर एम्मेल्ये श्रीनिवासुलकु असम्मति सेग तगिलिंदी शनिवार तेनबंड प्रांतंलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमानिकि वेल्लिन एम्मेल्ये इतर प्रजा प्रतिनिधुलनु स्थानिकुलु अड्डुकुन्नारु पेदोल्ल इल्ल स्थलालनु कब्जा चेसिन प्रजा प्रतिनिधुलकु तम प्रांतानिकि रावडानिकि अर्हत लेदनि विस्मयं व्यक्तं चेशारु प्रस्तुतं ई वीडियो सामाजिक माध्यमाल्लो वैरल् गा मारिंदि चित्तूर एम्मेल्येकु प्रजाक्षेत्रंलो रोजु रोजुकु असम्मति सेग पेरुगुतोंदी नालुगेल्ल पालनलो अभिवृद्धि चेयकपोगा खाली स्थलालनु पेदोल्ल स्थलालनु यदेच्छगा कब्जा चेयडंतो प्रजलु एम्मेल्ये पालन पट्ल विस्वयंतो उन्नारु तमकु एम्मेल्ये अवसरं लेदन्नट्लुगा क्षेत्र स्थायिलो प्रजलु असम्मति कनिपिस्तोंदी मुख्यंगा शिवारु प्रांतपु प्रजलु कब्जा एम्मेल्ये गो बैक अंटुन्नारु తమకు సంక్షేమ ఫలాలు ఏమీ అక్కర్లేదని ఈ స్థలాలను కబ్జా చేయకుండా ఉంటే చాలు అన్నట్లుగా ప్రజల ప్రవర్తన కనిపిస్తోంది ఇకపోతే శనివారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాసులు చిత్తూరు నగరంలోని తేనబండలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళారు ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు తమ ప్రాంతంలో పర్యటించడానికి వీలు లేదని అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానం పలుకుతోంది మీ అభిమాన ఆనంద మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ చర్చివీధి చిత్తూరు ఆనంద లైఫ్ స్టైల్ హై రోడ్ చిత్తూరు చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలోని సర్ సిఆర్ఆర్ స్కూల్లో శనివారం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ కరస్పాండెంట్ మమతానాథ్ మాట్లాడారు యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కిండర్ గార్డెన్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ మంచి చదువులు చదివి వారి వారి జీవితాలలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిల్లారప్ప మాట్లాడుతూ చిన్న పిల్లల మానసిక ఎదుగుదలకు పాఠశాలలు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని వారిలోని సృజనాత్మకత తెలుసుకోవాలని జిజ్ఞాసకు మనం వెంటనే తోడ్పాటు అందించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరారు డైరెక్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారికి రోల్ మోడల్గా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారణతో అలరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటు చేసుకుంది నాయుడుపేట పూతలపట్టు రోడ్లో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు కారులో ఉండగానే పెట్రోల్ పోసి తగులబెట్టారు స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు కారులో మృతి చెందిన వ్యక్తిని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజుగా గుర్తించారు మృతుడు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు బెంగళూరు నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారును దుండగులు ఆపి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు సజీవ దహనం చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై విచారణ చేపడుతున్నారు
మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇకపోతే ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజును పదకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. నాగరాజుకు మరో యువతితో అనైతిక బంధం ఉండడంతో ఈ అంశంపై అనేక మార్లు గొడవలు జరిగినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో యువతికి సంబంధించిన వర్గీయులు పదకం ప్రకారం నాగరాజును హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు సైతం జరిగిన ఘటనను హత్యా కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 పరీక్షల్లో ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నాం. మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ మువ్వా రామలింగం. కట్టమంచి బాబా ఆలయంలో ఈ నెల 5వ తేదీన సీతారాముల కళ్యాణోత్సవం, విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ట్రస్ట్. చిత్తూరు నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఘనంగా మట్టల ఆదివారం, శాంతి సందేశం ఇచ్చిన క్రైస్తవ మత పెద్దలు. ఘనంగా శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి పంగుని వార్షిక బ్రహ్మోత్సవాలు, వేడుకగా సాగిన శివపార్వతుల కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.